Namaste, welcome to Navata TV. భారీ ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు. బుధవారం కేబినెట్ భేటీలో తుది నిర్ణయాలు. లాక్డౌన్ కు నేటికి 50 రోజులు. భవిష్యత్తు భయంలో వ్యాపారులు. అమ్మకు వందనం. మాతృ దినోత్సవంపై నవతా టీవీ స్పెషల్ ఫోకస్. నగరంలో విజృంభిస్తున్న కరోనా, ఎల్బీ నగర్ పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి. దళిత బాలిక అత్యాచారం కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తామన్న హోంమంత్రి. కాసేపటి క్రితం ఢిల్లీని ముంచెత్తిన ఇసుక తుఫాన్ మధ్యాహ్నం 12 గంటలకే చీకటి. ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం. కరోనా మరణాలు తగ్గించాలి అంటే ఎక్కువ టెస్టులు చేసే, కరోనా రోగులని గుర్తించి మెరుగైన వైద్యం అందించడం ఒకటే మార్గం. 6,535 కరోనా కేసులు ఉన్న తమిళనాడులో ఈ రోజుకి మరణాలు కేవలం 44 మాత్రమే. అదే 7,797 కేసులు ఉన్న గుజరాత్లో మాత్రం 472 మంది చనిపోయారు. తమిళనాడులో 200,000 కరోనా టెస్టులు చేస్తే గుజరాత్లో మాత్రం కేవలం 10,000 టెస్టులే చేశారు. ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వేలల్లో కేసులు ఉన్నా మరణాలు తక్కువ ఉన్నాయి. కారణం ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉండటం వలన మాత్రమే. అదే మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కేసులతో పాటు మరణాలు ఎక్కువ ఉండడానికి కారణం సరైన టైంలో టెస్టులు చేయకపోవడం. మరణం మాత్రమే సకాలంలో స్పందించి ఉంటే ఇంత తీవ్ర స్థాయిలో నష్టం ఉండేది కాదు. ఇక మహారాష్ట్రలో 20,000 కరోనా కేసులు, 750 మరణాలు ఉండడానికి కారణం అక్కడ ప్రభుత్వం ఆలస్యంగా మేల్కోవడం వలన మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో 1,930 కరోనా కేసులు ఉన్నా మరణాలు కేవలం 44 మాత్రమే. కారణం సకాలంలో టెస్టులు చేయడం వలన మాత్రమే. ఈ రోజు టెస్టులు చేయకుండా తప్పించుకుంటే రేపటి రోజుల్లో ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎందుకంటే టెస్టుల విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం తగదు అంటున్నారు. పనిపోయింది, గోడు చెదిరింది, సొంతూరుకు బయలుదేరింది ఓ తల్లి. ఒక చేత్తో బిడ్డ, మరో చేత్తో సామాన్. ఆ బిడ్డ చేతిలో భర్త జ్ఞాపకం. చికమాగులూరులోని ఈ దృశ్యాన్ని ఒక తెలుగు పత్రిక జర్నలిస్ట్ పెట్టిన టైటిల్ కూలిపోయిన బతుకు చిత్రాల్లో ఎన్నో ఉన్నవి. ఇప్పుడు ఉండే కరోనా పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 9:30 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో దోమల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రధాన శిష్యులు, ఆంధ్ర కంచి మహాసంస్థానం అధ్యక్షులు చాంద్రపట్ల గణపతి శాస్త్రి అనారోగ్యంతో మృతి చెందారు. ప్రముఖ సిద్ధాంతి గుర్తింపు గతంలో జ్యోతిష్యం కోసం గణపతి శాస్త్రి వద్దకు వచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబు, రోసయ్య, సంజయ్ దత్ పలు రాజకీయ సినీ ప్రముఖులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో యాగం చేయించిన గణపతి శాస్త్రి మరణించడం వలన గణపతి శాస్త్రికి సంతాపం తెలిపారు పలువురు ప్రముఖులు. అమ్మను ఆదుకోవాలని మంత్రికి వాట్సాప్ సందేశం. స్పందించిన మంత్రి హరీష్ మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసీకి జారీ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నంట యాదిరెడ్డి తల్లి పద్మ కొంతకాలంగా వెన్నుపూస వ్యాధితో బాధపడుతున్నారు. అసలే పేదరికం, పైగా లాక్డౌన్ సందర్భంలో తల్లి బాధను వివరిస్తూ మా అమ్మను ఆదుకోవాలని మంత్రి హరీష్ రావుకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. అమ్మకు ఏం కాదు, అధైర్యపడవద్దని, అండగా నేనుంటానని మంత్రి స్పందిస్తూ యాదిరెడ్డికి భరోసాను ఇచ్చి నంట పద్మను కావాల్సిన మెరుగైన వైద్య చికిత్సకు హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు సిద్దిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం నంట పద్మకు మెరుగైన వైద్య చికిత్సకు అవసరమైన 2,00,000 రూపాయలు ఎల్ఓసీ పత్రాన్ని నంట యాదిరెడ్డికి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందజేశారు. మా అమ్మను ఆపదలో ఆదుకున్న హరీష్ రావుకు 1,000 దండాలు అని తెలిపారు. సిద్దిపేట మందనపల్లి వాగు ద్వారా రాముని పట్ల గ్రామంలోని చెక్ డ్యాం నిండడంతో ఆదివారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గంగమ్మ తల్లికి పుష్పాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు గ్రామస్తులతో మమేకమై మాట్లాడారు. కాళేశ్వరం జలాలు వచ్చాయంటూ ఇక నుంచి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, లాభాలు గడించాలని రైతులకు, గ్రామస్తులకు మంత్రి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ వేలిటి రోజా, రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ మాణిక్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సిద్దిపేట
బుగ్గార మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు ఈ రోజు ఉదయం కరీంనగర్ లో కన్నుమూశారు. వారి స్వగ్రామం ధర్మపురి మండలం తిమ్మాపూర్ లో అంత్యక్రియలు జరుపుతున్నామని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారి పిలుపు మేరకు సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీఆర్ఎస్ నేతలు తన ఇంటి పరిసరాల్లో శుభ్రం చేసి కార్యక్రమాలు చేపట్టారు. మంత్రులు సముదాయాలతో పలువురు మంత్రులు దోమల నివారణ పిచికారీ చేశారు. గౌరవనీయులు, మా యువ నాయకుడు పురపాలక శాఖ మంత్రి గారు వారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు, పౌరులు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇళ్లలో వాళ్ళు పరిశుభ్రం ఉంచుకోవాలి. రాబోయే సీజన్లో డెంగ్యూ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది కనుక ఈ దోమలు అనేటి మురికి కాలువలో ఉండవు. మంచినీళ్ళల్లో, పెరట్లలో ఉన్నటువంటి నిలువ ఉన్నటువంటి వాటర్లో లార్వా ద్వారా దోమలు ఎక్కువ ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం మా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దోమలను నిర్మూలించడానికి మన పెరట్లో ఉన్నటువంటి వాటర్లో కావచ్చు, పైన మూత లేకుండా ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కావచ్చు, ఇంకా రకరకాల నిల్వ ఉన్నటువంటి వాటర్ ద్వారా వస్తుంది. కనుక మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బయట పరిశుభ్రంగా ఉంది అనుకుంటే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి ఈ నీళ్ళ ద్వారా కూడా దోమలు వచ్చే అవకాశం ఉందని పిలిపించినందుకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్, ప్రజలందరూ కూడా ఎవరి భద్రత వాళ్ళది, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలా, ఇండ్లలో వచ్చి క్లీన్ చేసేటువంటిది ప్రభుత్వం చేసే పని కాదు. కనుక అవగాహన లేనటువంటి చాలామంది తెలియక దోమలు అనేటివి బయట నుంచి వస్తాయి. మా ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉందని అనుకుంటారు, కానీ పక్కలో ఉన్నటువంటి నీళ్ల ద్వారానే ఈ నీళ్ళు వస్తాయి, దోమలు వస్తాయనే సంగతి తెలియదు. కనుక మరి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. కరోనా అనే నిర్మూలన కూడా వ్యక్తిగతంగా మనం పాటించాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మన ఆరోగ్యం గురించే ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సూచనలు ఇస్తారు. వాటన్నీ పాటించుకొని కరోనా నిర్మూలించుకోవాలి. డెంగ్యూ వ్యాధి కానీ రకరకాల దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కూడా నిర్మూలించడానికి ఎవరి ఇండ్లలో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకొని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కేటీఆర్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మన ఆరోగ్యం గురించి, మన ప్రాణాలు కాపాడడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది, కనుక దాన్ని అందరూ కూడా ఆచరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసటగా నిలిచారు. 108 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కరువులో ఆదుకున్న మంత్రికి బ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఆశీర్వచనంతో అభినందనలు తెలిపారు. కరోనా కరువులో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసటగా నిలిచాడని, లాక్డౌన్ నేపథ్యంలో నిత్య పూజలతో పాటు పురోహితులపై ఆధారపడిన కుటుంబాలను బియ్యంతో సహా నిత్యావసర సరుకులు అందించి ఆయన తన ఔదార్యాన్ని చాటుకున్నారని, ఆదివారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 108 కుటుంబాలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను మంత్రి జగదీష్ రెడ్డి పంపించేశారు. నిత్య పూజలు, ఆగిపోయిన శుభకార్యాలు జరగక అవస్థలు పడుతున్న తమను గుర్తించి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి జగదీష్ రెడ్డికి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆశీర్వచనంతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. Yeah.
నగరంలో ఎల్పీ నగర్లో కరోనా విజృంభణ ప్రభుత్వానికి కలవరపాటుకు గురి చేస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 31 కేసులు నమోదు కాగా ఎల్పీ నగర్లోనే అత్యధికంగా కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఎల్బీ నగర్ జోన్లలో అధికంగా ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు 57 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దళిత బాలిక అత్యాచారం కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రకటించారు. ఇవాళ మీడియాతో మంత్రి మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనలను విచారించిన మాదిరిగానే ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని హోంమంత్రి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రధానంగా మొదలైన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు. లాక్డౌన్తో కుదేలేని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్లు సమాచారం. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని జాతీయ బ్యాంకుల సీఎండీలు సీఈఓలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో క్రెడిట్ ఆంక్షలు రుణాల లభ్యతపై చర్చించనున్నారు. ఆర్థిక ప్యాకేజీ లక్ష్యంగా బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంపై ప్యాకేజీని ఆమోదించనున్నట్లు సమాచారం. నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బొల్లారం మున్సిపల్ పరిధిలో ఈరోజు హఠాత్తుగా వర్షం పడటం వలన కూరగాయల విక్రయదారులు తాము చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, అధికారులు తొందరగా చొరవ తీసుకుని తమకు మార్కెట్ యార్డ్ కట్టించాలని కోరారు. ఇక్కడ సరైన మార్కెట్ స్థలం లేదు సార్. ఇంతకుముందు ఇక్కడ ఇచ్చారు, అదైతే రెంటల్ మార్కెట్. మాకు గవర్నమెంట్ స్థలం మార్కెట్ కావాలి. ఎక్కడైనా సరే ఇంతకుముందు చెప్పారు గవర్నమెంట్ స్థలంలో మార్కెట్ కట్టిస్తామన్నారు. మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదు. మొన్న మేడం ఉండి కరోనా వల్ల ఇక్కడ మాకు కొన్ని రింగ్ రోడ్ సైడ్, కొన్ని ఏమో హనుమాన్ టెంపుల్ సైడ్ డిక్లేర్ చేశారు. కొన్ని షాపులకి పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చి ఇక్కడ పెట్టించారు కొన్ని షాప్స్. మీకు ఎవరు రెంట్ వసూలు చేస్తారనా? రెంట్ ఏమి ఇక్కడ ఏం లేదు. ఇది గవర్నమెంట్ స్థలం అన్నారు. ఇక్కడ కరోనా వచ్చినప్పటి నుంచి ఇక్కడ పెడుతున్నాం. అంత ముందులో అయితే రెంటల్ స్థలంలోనే పెట్టాం. లాక్డౌన్ నేపథ్యంలో తమ సొంతలకు పైనమైన వలస కార్మికులతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముచ్చటించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దారి వెంట మండు టెండలు చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసి చలించిపోయిన ఆయన తన సొంత ఖర్చులతో గత 3 రోజులుగా భోజనం పెట్టి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి మహారాష్ట్ర బోర్డర్ వరకు వలస కార్మికులను పంపిస్తున్నారు. ఆదివారం బాల్కొండ నియోజకవర్గం శ్రీరాంపూర్ వద్ద ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం, భోజన సదుపాయాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా వలస కార్మికులను ఆత్మీయంగా పలకరించి వారితో మాట్లాడారు. నమస్తే, వెల్కమ్ టు నవతా టీవీ. 50 రోజులు అయింది. అవును, లాక్డౌన్ స్టార్ట్ అయ్యి నేటికి 50 రోజులు పూర్తయింది. చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. వ్యాపారస్తులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇక చిన్న చితక వ్యాపారస్తుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. 50 రోజుల లాక్డౌన్పై నవతా టీవీ స్పెషల్ రిపోర్ట్. మరి ఇప్పుడు ఆ చిరు వ్యాపారాల పరిస్థితి ఎలా ఉందనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాక్డౌన్ స్టార్ట్ అయ్యి నేటితో 50 రోజులు ముగుస్తుంది. మరి ఈ 50 రోజుల లాక్డౌన్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? చాలా సమస్యలు ఉన్నాయి మేడం. ఈ ఎలక్ట్రికల్ వస్తువుల వల్ల తీసుకొచ్చిన పనిముట్లు అన్నీ, కూలర్స్ ఇవన్నీ ఈ ప్రజానికానికి అందుబాటులో లేక కొన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే చెప్పలేము పరిస్థితి. కానీ ఈ కరోనా వల్ల మన భవిష్యత్తు గురించి కాబట్టి దానికి మనం కట్టుబడాలి అని బాధతో ఉన్నాం. కానీ లేకపోతే మా బాధ మాకు తెలుస్తుంది ఇప్పుడే. కానీ ఈ కరోనా వల్ల కేసీఆర్ గారు మంచి ప్రయోజనమే పెట్టారు, కానీ దానికి ఉపయోగం లేకుండా పోయింది. 1 లక్షల మాలు తెచ్చుకొని ఇక్కడే ఉండి షాపులో పెట్టుకొని ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి తెరవడం వల్ల మాకు కొద్దిగా ఉపశమనం కలిగినట్టుగా ఉంది. కానీ ఇన్ని రోజుల నుంచి 1 కూరగాయలు అనేది ఇది అనేది మాకు దొరకలేదు. ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము. కానీ మా వల్ల కేసీఆర్ వేసిన పైసలు కూడా మాకు అందనట్టు పోస్ట్ ఆఫీసులోకి వెళ్తే
బ్యాంకులోకి వెళ్ళి అలా లాక్డౌన్లో పడకపోవడం, బ్యాంకులో పడ్డాయి అని కొంతమంది అనడం, కొంతమంది ఏమో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోమనడం. ఆ పోస్ట్ ఆఫీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ అనేది బ్యాంకుకు మీకు అకౌంట్లో పడ్డాయి అనడం, కొన్ని కారణాలు చాలా ఉన్నాయి మేడం. ఈ బాధలు అనేది మమ్మల్ని మా ఉద్దేశంలో పెట్టుకొని కొంచెం మమ్మల్ని తీరిస్తే మేము కూడా కొద్దిగా ఉపశమనం కలుగుకుంటామని కోరుచున్నాను. అంతే జనాధికంగా మీ టీవీకి ధన్యవాదాలు చేస్తూ నేను ఇంతవరకు మాట్లాడగలను. ఓకే, ఇంతకు ముందు వచ్చినట్టే కస్టమర్స్ ఇప్పుడు వస్తున్నారా? లేదు మేడం, తగ్గిపోయింది. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళే వెళ్తలేదు. కొంచెం మాకు కూడా బిజినెస్ డల్ అయిపోయింది, చాలా లాస్ అయిపోయాం దీనివల్ల. ఈ కానీ కోలుకోవడం అంటే ఇంకా 6 మంత్స్ వరకు పడుతుంది మేడం. ఇప్పుడు మీ షాప్కి వచ్చే కస్టమర్స్తోని మీ కరోనా ఎఫెక్ట్ వల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము మా షాప్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక లిక్విడ్ శానిటైజర్ను ప్లస్ చేతులు కడుక్కోవడము, దూరం పాటించడము, ఒక్కొక్క కస్టమర్ని లోపలికి రమ్మనడము అంతవరకే జరుగుతుంది మేడం. ఒక్కసారి గుంపుగా ఉండొద్దండి, ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు అని చెప్తున్నాం మేడం మేము. నవత టీవీ ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కరోనా సమస్య వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. మెయిన్గా ఒక స్కూల్, బిహెచ్ఎల్ స్కూల్ చైర్మన్గా నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ జరగటం కానివ్వండి, అన్నీ కానివ్వండి, ఈ కరోనా వల్ల విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల సగంలో ఒక 2 ఎగ్జామ్స్ జరిగి మధ్యలో ఆగిపోవడం, ఇలా కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఒక 2 ఎగ్జామ్స్ జరిగి ఇంట్లో కూర్చొని అయ్యో ఇప్పుడు మళ్ళీ చదువుకోవాలా అన్నట్టుగా పిల్లల ఉద్దేశం ఉంది. ముందుగా ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి మేడం అనేది మెయిన్ అడుగుతున్నారు పిల్లలు. ప్రమోట్ అయిన వాళ్ళు 9th class నుంచి 9th class వరకు ప్రమోట్ అయిన పిల్లలు ఉన్నారు. తర్వాత 10th ఇంటర్ అట్లా ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అది ఒకటి మెయిన్ సమస్య ఈ కరోనా వల్ల. మిగతా ఇంకా అన్ని ఇబ్బందులు ఇంట్లో కానీ కూరగాయలు కానీ, మెయిన్ వెజిటేబుల్స్ ఎవరో కొంతమందికి సహకారం అందిస్తున్నారు, నియోజకవర్గాల నుంచి కొంతమందికి ఎవరికో హెల్ప్ అందిస్తున్నారు, మిగతా వాళ్ళకి ఏ హెల్ప్ అందటం లేదు. అది నేను ప్రత్యేకంగా చెప్తుంది. నియోజకవర్గాల నుంచి మెయిన్ ఏదో ఒక సమస్య రావడం, ఇళ్ళల్లో కూర్చున్న వాళ్ళకి ఉపాధి ఏముందండి, మెయిన్ ఏదో ఇస్తున్నాం రైసు, ఏదో పైసలు బ్యాంకులలో వేస్తున్నాం అనేది, ఆ 1500 వల్ల మాకేం సమస్య తీరదు కదా. కూరగాయలు కానీ ఇంకేదైనా కానీ ఇంకే సమస్యలైనా కానీ బయట చేసుకునే పనులకైతే పైసలు ఎక్కువగా వస్తాయి. అలా కాకుండా గవర్నమెంట్ అయితే ఇంటి అద్దె కట్టకుండా ఈ 3 మంత్స్ ఆపాలనేసి ఆల్రెడీ చెప్పింది ఓనర్స్కి, మరి దాని గురించి మీరేం మాట్లాడతారు? లేదు మేడం, ఎక్కడ మంత్లీ కట్టాల్సిందే. మీరు ఎలాగైనా గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి, ఎలాగైనా కానీ పే చేయమని కోరుతున్నారు కదా. మాకు ఎక్కడైనా కానీ సమస్య కానీ సమస్య లేకుండా అయితే లేదు. ఇంటి అద్దె కానివ్వండి, పాలకే కానీ, ఎవరు ఆగరు కదా మనకు. మెయిన్గా అది ఇంటి అద్దె కట్టకపోతే ఓనర్ ఊరుకోడు, ఖచ్చితంగా ఊరుకోడు, ఖచ్చితంగా కట్టాల్సిందే. ఫోన్పే చేసామన్న స్టార్ బిల్ నుంచి అన్ని వరకు ఫోన్పే చేస్తున్నాం కదా. అలా సమస్యలు ప్రతి ఒక్కటి కూడా సమస్య ఏది పైసల నుంచే కదా మేడం. ఖచ్చితంగా అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము కరోనా వల్ల. కాకపోతే లాక్డౌను చేయటం మంచిదే. ఈ మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని చేసిన సమస్య మంచిదే, కానీ మనకు వచ్చే సమస్య ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ ఉపాధి ఏం లేకపోవడం వల్ల అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము. ఇంట్లో కూర్చొని ఏదో అన్నీ రావాలి అంటే రావు కదా మనకి. వాళ్ళు వేసే 1500 వల్ల మాకు ఏ ఉపాధి లేదు. ఇంట్లో ఏం చేద్దామన్న పనుల్లోవు. జెంట్స్ కానీ అందరూ ఇంట్లో కూర్చుంటున్నారు. ఈ లాక్డౌన్ వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం చాలా వరకు. ఈ కరోనా లాక్డౌన్ వల్ల 15 డేస్ అందరూ షాపులు అవి మూసుకున్నారు, మరి ఇప్పుడు కొద్ది కొద్దిగా షాపులన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఈ 50 డేస్లో మీరు ఎలాంటి సమస్యలన్నీ ఎదుర్కొన్నారు? 50 డేస్లో అంటే మేడం టోటల్గా షాప్ క్లోజ్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 3-4 డేస్ నుంచి ఓపెన్ ఉంది కాబట్టి కొంచెం జనాలు రోడ్డు పైన తిరగడం అట్లాంటిది జరుగుతుంది. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్, సోషల్ డిస్టెన్స్ ఇదన్నీ కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. ఓకే, ఇంతకు ముందులాగే మీ షాప్కి కస్టమర్స్ వస్తున్నారా? జనాలు అంత లేదు మేడం, తగ్గింది కొంచెం. టైమింగ్స్ కూడా మార్నింగ్ 10 నుంచి 6 వరకు ఉంది కాబట్టి 6 లోపే క్లోజ్ చేస్తున్నాము. కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.
ఓకే, మీ షాప్కి వచ్చే కస్టమర్స్తో మీరు ఈ కరోనా ఎఫెక్ట్ ప్రభావం ఉంది కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే సోషల్ ఫస్టే కస్టమర్స్ చెప్తున్నాము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నాము. ఫస్ట్ లాగా మేము షాప్ లోపలికి ఎంట్రీ ఇచ్చే వాళ్ళము, ఇప్పుడు అది ఇవ్వట్లేదు. లాక్డౌన్ స్టార్ట్ అయ్యి నేటితో 50 రోజులు ముగుస్తుంది. ఈ 50 రోజులు ఇలా మీరు షాప్లో అన్నీ బంద్ చేసుకున్నారు, మరి 50 రోజులు మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ వస్తలేదు టైంకి, అండ్ ఇంకోటి ఏంటంటే టైం కూడా తక్కువ ఉంది, బిజినెస్ కూడా చాలా తక్కువైంది. ఇప్పుడు మార్నింగ్ 10 to 6 వరకే కస్టమర్స్ రావడానికి కూడా భయపడుతున్నారు బయట, అంతే ఇంకా పనులు కూడా లేరు ఆల్మోస్ట్. అంటే లాక్డౌన్కి ముందు మీ షాప్కి ఎట్లా వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎలా వస్తున్నారు కస్టమర్స్? అసలు సేల్ అనేదే లేదు కదా, చూస్తున్నారు ఇప్పుడు మీరు కూడా బయట పబ్లిక్ కూడా లేదు, సో ఆల్మోస్ట్ తక్కువనే ఉంది, తక్కువైంది చాలా తక్కువ ఉంది. ఓకే, మరి స్టాక్ తీసుకొని రావడానికి మీకు అవకాశం ఉండటం లేదా? లేదు, ఛాన్సే లేదు దానికి. ఏడా మనం బయటికి వెళ్తే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, సో అందుకనే వెళ్తే ఏదైతే స్టాక్ ఉందో అక్కడ మట్టు కమ్మేస్తున్నాం అంతే. ఓకే, మరి పోలీసుల నుండి మీకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? పోలీసు అంటే ఇప్పుడు వాళ్ళ పని అయితే వాళ్ళు కరెక్టే చేస్తున్నారు. లాక్డౌన్ స్టార్ట్ అయ్యి ఈ రోజుతో 50 రోజులు పూర్తయింది, మరి 50 రోజుల్లో మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? ఇక్కడ మా ఇంట్లోనే ఉన్నాం మొన్నటి వరకు, ఇప్పుడు అసలు ఫంక్షన్స్ లేవు, ఆర్డర్స్ లేవు, ఏం లేదు, కష్టంగా ఉంది అసలు, అందుకే తీసుకూర్చున్నాం. అయినా గిరాకీ లేదు, ఎవరు లేరు ఇప్పుడు. ఇంతకు ముందులా కస్టమర్స్ రావడం లేదా? ఫంక్షన్సే లేవు కదా మేడం, కరోనా డిస్టెన్స్ మెయింటెనెన్స్ అది ఇది అంటున్నారు. అసలు షాప్ తీసినా ఎవరు లేరు, తీసినా ఒకటి, తీయకుండా ఒకటి. మరి మీ షాప్కి వచ్చే కస్టమర్స్తో ఈ కరోనా ప్రభావం వల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పినా రావట్లేదు అసలు ఎవరు లేదు. పొద్దున్న నుంచి ఇప్పటివరకు మీరు వచ్చారు మా దగ్గర, పొద్దున్న నుంచి రెంట్ మాత్రం కట్టేయడానికి తప్పట్లేదు. గవర్నమెంట్ చెప్పింది కదా ఈ కరోనా లాక్డౌన్ ఉన్నంతకాలం రెంట్లు కట్టకండి అని, మరి రేపైనా కట్టాలి కదా. ఈరోజు కట్టకుండా ఈ లాస్ట్ మంత్ కట్టలేము, ఈ మంత్ అయితే కట్టాలి కదా మేడం. ఈ మంత్ కట్టకుండా నెక్స్ట్ మంత్ అయితే ఊరుకోరు కదా, అందుకే తీసాము. తీసినా ఎవరు కస్టమర్స్ లేరు, ఎవరు ఫంక్షన్స్ లేవు, ఫంక్షన్ ఇంటి దగ్గర కూడా ఏం వేయట్లేదు ఫంక్షన్స్. పోలీసుల నుండి మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది? పోలీసులు ఏమనట్లేదు, బంద్ చేసుకోమంటున్నారు, అసలు రాలేదు. మొన్నటి వరకు అయితే మొత్తం షట్టరే డౌన్ ఉంది, ఈరోజు వచ్చాను అసలు కస్టమర్సే లేరు. మీ దగ్గర ఏమైనా వర్కర్స్ పనిచేస్తున్నారా? ఒక వర్కర్ ఉన్నాడు, ఆయన కూడా ఊరు వెళ్ళిండి, ఇప్పటివరకు రాలేదు. వాళ్ళకి జీతాలు మీరు అందిస్తున్నారా? మరి లాస్ట్ మంత్ ఇచ్చాను కొంచెం డబ్బు కావాలంటే, మళ్ళీ రాలేదు, వస్తే. బిజినెస్ పర్పస్ సమస్యలు అయినాయి లాక్డౌన్ వల్ల, చాలా మాకు రెంట్ వాళ్ళు ఉన్నాం కదా, మాకు చాలా సమస్యలు అయిపోయినాయి దీనివల్ల. ఇంతకు ముందులా కస్టమర్స్ వస్తున్నారా? లేదు, ఇంతకు ముందులా కస్టమర్ బిజినెస్ అలాగ లేదు, చాలా తక్కువ అయిపోయింది. 10% to 20% బిజినెస్ నడుస్తుంది అంతే. మీ షాప్కి వచ్చే కస్టమర్స్తో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల? మాస్క్ వాడుతున్నాం, సోషల్ డిస్టెన్సింగ్ చేస్తున్నాం, అట్లా కొద్దిగా దూరం నిలబెట్టి పని చేసి ఇస్తున్నాం. అంత బిజినెస్ గిట్ట లేదు, జనాలు అంతగానే వస్తలేరు. కస్టమర్స్ నుండి ఎలా వస్తుంది మీకు? కస్టమర్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర గిట్ట ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి, దానికి కొద్దిగా ఫైనాన్షియల్ వల్ల బిజినెస్ గిట్ట తక్కువ అయిపోయింది. కస్టమర్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు, కానీ సోషల్ డిస్టెన్సింగ్ వాళ్ళ గిట్ట వాడుతున్నారు, మనం గిట్ట చేస్తున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం అంతే. మీ షాప్కి మీ షాప్లో ఎవరైనా వర్కర్స్ పనిచేస్తున్నారు? లేదు, మనం సొంతంగా చేసుకున్నాం. నమస్తే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అలిగిన కొడుకును అక్కున చేర్చుకుంటుంది అమ్మ, కానీ అలసిన అమ్మను అక్కున చేర్చుకునేవారు కరువు అవుతున్నారు. నేటి సమాజంలో మాతృ దినోత్సవం రోజు వాట్సప్ స్టేటస్లు సందడి చేసినంతగా వాస్తవంలో కనిపించడం లేదు. తల్లికి ఒక్కరోజేంటి, ప్రతిరోజు తల్లుల దినోత్సవమే. తల్లి కోసం జీవితాన్ని ఆమె పాదాల ముందు పరిచినా సరిపోదు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమితమైన ప్రేమ అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అరుదైన రూపం అమ్మ, వనడాల్ అన్నిటికీ మూలం అమ్మ. ఆకలి వేస్తే అమ్మ, భయం వేస్తే అమ్మ, బాధ కలిగితే అమ్మ, దెబ్బ తగిలితే అమ్మ. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అసలు అమ్మే లేకపోతే సృష్టి లేదు. అమ్మకు కృతజ్ఞతగా జరిపే మదర్స్ డే ఈరోజు. ప్రతి సంవత్సరం 2వ ఆదివారం అమ్మ నీకు వందనం.
మాతృ దినోత్సవం అంటే అసలు మరవలేనిది. తల్లి ప్రేమ మన జీవితాంతం తల్లికి రుణపడి ఎంత సేవ చేసినా మనము ఆ తల్లికి రుణం తీర్చుకోలేము. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని పెద్దలు మనకు నేర్పించిన విధంగా మా తల్లికి ఎంత రుణపడి ఉన్నా మన జీవితాంతం రుణపడి ఉండడం ధర్మంగా నేను భావిస్తున్నాను. మీ మదర్ మీద మీ ఫీలింగ్ ఏంటి? మమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా మదర్ అంటే ఇంకా ఏ రకంగా ఫీలింగ్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందో. మాతృదినోత్సవం మీద మీ ఫీలింగ్? ఆ ఫీలింగ్ అంటే మా మదర్ మాకు చాలా అన్ని విధాలా చాలా ఆశలు పెట్టుకొని చాలా బాగా చూసిందమ్మా. కానీ లేకపోతే ఏంటంటే ఈ అదృష్టవశాత్తు ఆమె మేము మంచి ఎదిగే టైం లోపల ఆమె అయిపోయింది. అంటే మీ మదర్ మిమ్మల్ని ఎలా పెంచారు? చాలా కష్టపడి పెంచారమ్మా. మా మదరు చాలా కష్టపడి పెంచారు. మావి చెప్పాలంటే మా పేద కుటుంబం లోపల మా మదరు మంచి ఆదరణ చేసింది, ఎన్నో ఆశలు పెట్టుకుంది. మేము ఎప్పుడైతే ఎదిగినామో పాపం పరమ పదించింది. దాని పరిస్థితి అమ్మ. అమ్మ ప్రేమ గురించి మీ మాటల్లో. అమ్మ ప్రేమ అంటే అమ్మ ప్రేమ కింద ప్రపంచంలో మరింకోటి రాదమ్మా. బా ఇప్పుడు అన్నదమ్ములు అంటే ఎంతోమంది బయట వాళ్ళు కలుస్తారు, అన్నదమ్ము అక్కల చెల్లెళ్ళని కలుస్తారు. కానీ ఈ ప్రపంచంలో సృష్టి మీద అంటే వాస్తవం చెప్పాలంటే తల్లి ప్రేమ మించింది ప్రపంచంలో ఎవరికి రాదు. తల్లిని ఎవరైతే ఇబ్బంది పెడతారో, తల్లిని ఎవరైతే తల్లి తండ్రులను ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళను ఏ రకంగా చూసినా కానీ కూడా మనం వాళ్ళకు వాళ్ళు మనకు జన్మ ఇచ్చినందుకు అంత సుఖం ఇంకా వేరే వాళ్ళతో పొందలేమమ్మా. ప్రపంచం మీద అంటే తల్లిదండ్రుల కన్నా మించింది ప్రపంచంలో ఇంకోటి లేదు. దానికన్నా మించింది మరి దీంతో పొందలేమమ్మా. నేను టైలరింగ్ చేస్తానండి. నా పేరు రాజశేఖర్, శేఖర్ మాస్టర్ నా పేరు రాజశేఖర్ అంటారు, అందరు శేఖర్ మాస్టర్ అని అంటారు మామూలుగా. అయితే నేను అమీన్పూర్ మండలంలో దాదాపుగా చాలామందికి టైలరింగ్ కోచింగ్ ఇచ్చాను. నేను మా ఫాదర్ కూడా ఆల్రెడీ కోచింగ్ ఇచ్చారు. వాళ్ళ ఆధీనంలో నేను కూడా డాడీ ఎలా అయితే కోచింగ్ ఇచ్చాడో అదే ప్రకారంగా నేను స్త్రీలందరికీ ఉపాధి ఇస్తున్నాను. ఇది మన కాటా శ్రీనివాస్ గౌడ్ సుధా మేడం ద్వారా ఇది ఆధ్వర్యం నడుస్తుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ ఇలా మనకి నిత్యం. అయితే మన రీసెంట్గా ఫిబ్రవరి 16th లాస్ట్ ఇయర్ మమ్మీ చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత అదే సంవత్సరంలో పాట డాడీ కూడా 27th చనిపోయారు అన్నమాట. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ప్రతి ఒక్క స్త్రీ ప్రేమైకత కోచింగ్ ఇస్తున్నా వాళ్ళందరూ ఒక మదర్ లాగానే భావిస్తున్నారు. వాస్తవంగా ఇది మదర్ చనిపోవడం వల్ల అనేది మామూలు విషయం కాదు. అది ఎందుకంటే ఒక స్త్రీ అనేది మన సృష్టికి సంబంధించినది. స్త్రీ లేకపోతే సృష్టి లేదు అటువంటిది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నా వీలైనంత వరకు మా డాడీ వచ్చేసి దాదాపు ఒక 60,000 మెంబర్స్కి ఉపాధి కల్పించారు. ఇప్పటివరకు నేను వచ్చేసి నేను ఒక 20,000 వరకు ఉపాధి కల్పించాను ఇప్పటివరకు టైలరింగ్ కోచింగ్. అంటే టోటల్గా ఫ్రీ కోచింగ్ ఇది, టోటల్గా ఫ్రీ కోచింగ్. ఈ అమ్మను మించిన దైవం లేదంటారు. అమ్మ చాలా ప్రేమ చేస్తుంది. ఏ ఎవరు చేసినా అమ్మ చేసినంత ఉండదు. ఇక మా అమ్మ అనేది గుర్తు చేసుకుంటే అలాగే నీళ్ళు వస్తాయి. అమ్మ ప్రతి దానికి అమ్మ ఏ చిన్న కింద పడ్డా అమ్మ అనిపి అమ్మ పెట్టిన ఆకలైనా ఏదైనా అమ్మ పెట్టినంత ఎవరు పెట్టారు ఉండదు. పెంచారు మనకు. మనకు ఏం కావాలన్నా సరే మనం ఫాదర్స్కి అడగం, భయపడి ఫాదర్ ఎక్కడ కొడతాడో అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పోయి మన మమ్మీకి అంటాం, ఫాదర్కి చెప్పు ఇట్లా మనకు కావాలి ఇది కావాలి అని చెప్పేసి మనం అడుగుతాము. అప్పుడు మమ్మీ పోయి ఫాదర్కి ఇట్లా అడుగుతుంది. అప్పుడే మనకు ఏదైనా కావాలి, బైక్ అయినా సరే కార్ అయినా సరే ఏదైనా సరే మమ్మీ వల్లనే మనకు దొరుకుతుంది. పైసలైనా సరే మూవీ వెళ్ళాలంటే కూడా బయట వెళ్ళాలంటే కూడా మమ్మీ కొంచెం డాడీకి చెప్పవా నేను మూవీకి పోతున్నాను ఇలా అనేసి మమ్మీ వల్లనే ఏదైనా అవుతుంది. కానీ డాడీ డైరెక్ట్ డాడీకి మనం డైరెక్ట్ ఐ టు ఐ కనెక్ట్ అవ్వాలంటే చాలా భయం వేస్తుంది. మనం చేయలేము డాడీతో కాంట్రాక్ట్. సో ఏదైనా సరే మమ్మీ ఇంపార్టెంట్. మమ్మీ ఉంటేనే మనం ఏం చేయగలం. మరి మీ అమ్మగారి గురించి ఏదైనా 4 మాటల్లో. మా అమ్మ ఇప్పటిదాకా నా గురించి చెప్పాలంటే మా అమ్మ నాకు చాలా పెంచింది. నాకు ఏదైనా కావాలంటే కూడా నాకు ఇచ్చింది, నాకు ఏం ఇవ్వాలనేది కాదు. తను ఎలాంటిది ఆమె అంటే ఒకరిని చూసుకోవాలని ఉండదు. ఆమె అందరినీ ఒకలాగానే చూస్తుంది, అది ఆమె మంచి విషయం. అందరినీ ఒకలాగానే చూస్తుంది. ఇంకా తన గురించి చెప్పాలంటే మదర్ అంటే ఒక భూమిలో మెయిన్ ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ థింగ్. వితౌట్ మదర్ నో వన్ కెన్ డిఫీట్ ద మదర్. మదర్ ఈజ్ భారత్ మాత. మాత కమ్స్ మా. బికాస్ ఆఫ్ మా ఓన్లీ దెర్ ఈస్ ఎనీథింగ్, దెర్ ఈస్ ఎ విల్ అండ్ వే. అట్లా ఇంకా మా అమ్మ ఉండే, మా అమ్మని మేము పెంచినాం అంతే. మా అమ్మ నాన్న చచ్చిపోతే మా అమ్మని మేమే పెంచుకున్నాం, మా దగ్గరనే చనిపోయింది అంతే. కానీ ఏది తెలియదు, మా అమ్మ ఏం చేసింది కూడా మాకు తెలియదు.
చిన్నగా ఉన్నాం కదా, మా పెద్దనాయన పెంచుకొని మాకు పెళ్ళిళ్ళు చేసి ఇచ్చాడు. మా నాయన తెలియదు మాకు. మరి మీ పెద్దనాన్న వాళ్ళు ఎట్లా చూసుకున్నారు అంటే, మీ పెద్దమ్మ గారు ఉంటారు కదా, మా పెద్దమ్మ పెద్దనాయన వాళ్ళు ఉన్నదాకా చూసుకున్నారు. మాకు పెళ్ళిళ్ళు చేసారు, చనిపోయారు వాళ్ళు కూడా. అట్లనే అంతే, ఇంతవరకే ఉంటాం కానీ ఇక ఏది తెలియదు నాన్న. ఇక మరి మీ పిల్లలు, ఇక మా పిల్లలు అంటే మేము ఇక గిట్లనే కూలీలు చేసినాం, బతికించుకున్నాం అంతే అంతే. మా పిల్లలకు కూడా ఏమంతా మా మాహి రాతా కైసా విరాలేదేవ్ ఉస్కో బాల్ బచ్చే పర్ బహుత్ ప్రేమ రాతా లేకిన్ బచ్చే కో భీ సోచనా చాహియే మా మేరా కైసా హై ఉస్కో స్థితి వైసా బనాతా కి మా మజబూర్ హోకే బచ్చే కే ఊపర్ గుస్సా హోతే ఇస్కే లియే మా కే బారే మే తో మే కుచ్ భీ నహీ బోల్తా మా తో మా హీ హోతా హై మర్డర్ దేఖ మా తో మా హీ హోతా సర్ क्या करने का, अब मैं कुछ भी नहीं माँ के बारे में बोलेंगे. माँ के बारे में जितना भी बोले तो कम ही है, कम ही नहीं है. आप माँ होते हैं तो आपको बच्चे को कैसे देखते? मैं तो बच्चे से बहुत प्यार करते, कैसा भी बच्चे रहने दो, हमारा गुस्सा भी करने दो, मैं तो बच्चे से बहुत प्यार कर, मेरा बच्चे मेरे से कैसा प्यार करते उसका मैं हमको नहीं मान. मैं तो माँ से बहुत प्यार करते, कैसा भी माँ रहने दो, माँ ही होता है. इवी इप्पुडु वरकु ना अपडेट्स, मरिन्नी अपडेट्स कोसम चूस्तूने उंडंडी नवता टीवी.